శంబలా దేవ పరివార్ దివ్యాత్మలందరికి కూడా జై గురుదేవ్. జాలంధరుడిని శివుడు సంహరించినప్పుడు చాలా బాధపడతాడు. ఆ బాధలో ఉన్నప్పుడు అతను జాలంధరుడు బాగా బాగా రోధిస్తూ అంటాడు, నన్ను ఇలా చంపుతున్నావే, నీ అంశం నేను, శివాంశం నేను, మరి నన్ను రక్షించవా అనేసి అడుగుతూ ఉంటాడు. అంటే నీకు చాలా చాలా సార్లు నేను ఎదురు చూశాను, నువ్వు మారుతావేమో, ఇంకా నీ కర్మ పరిపక్వం చెందింది, నీ అధర్మ కృత్యాలు, నీ స్వార్థపరితమైన పనులు, నీ అహంకారపూరితమైన జీవితంను ఇంకా తుదిముట్టించాలని వచ్చేసాను నేను అని అంటాడు. జాలంధరుడు చాలా బాధపడతాడు. మరి శివ, నన్ను మంచి మార్గంలో నడపకపోయావా, నాకు మంచి మార్గం నేర్పకపోయావా, నేను ఇలా చేస్తుంటే ఊరుకున్నావేంటి అని అంటాడు. శివుడు అంటాడు, అప్పుడు నీవు మంచి మార్గంలో రావాలని నీకు నీ దగ్గరికి శుక్రాచార్యుణ్ణి గురువుగా పంపాను, అలాగే మహాసాధ్వి పవిత్రతకు ప్రతీక ఆవిడ పతివ్రత అయిన బృందాదేవిని నీ భార్యగా పంపాను. అలాంటి ఆ భార్య సాంగత్యంలో నువ్వు మంచి మార్గంలో భక్తి మార్గంలోకి వస్తావని ఎదురు చూశాను, అయినా కానీ నువ్వు మారలేదు అని అంటాడు. మళ్ళీ జాలంధరుడు ప్రశ్నిస్తాడు, సరే నేను అప్పుడు వినలేదు, వారి మార్గంలో నడవలేదు, మరి నీవు నా దగ్గరకు వచ్చి నా యొక్క శిరస్సు మీద చేయించి నీ దివ్యత్వంతో నీ యొక్క శక్తితో నన్ను మార్చలేకపోయావా అని అంటాడు. చాలా చాలా బాధపడుతూ అప్పుడు అంటాడు శివుడు, నీ శిరస్సు మీద చేయి పెట్టడం ఏంటమ్మా, నీవు నా ఒడిలోనే ఉన్నావు ఎల్లప్పుడూ, కానీ నా దివ్య స్పర్శ నీవు గమనించలేకపోయినావు, అసలు ఆ యొక్క దివ్యత్వాన్ని, నా యొక్క ఉనికిని నువ్వు చూడలేకపోయావు, నేను నా ఒడిలోనే ఉన్నావు కానీ ఆ ఎరుకతో లేవు అంటాడు. జాలంధరుడు చాలా చాలా బాధపడతాడు. ఇది అందరి జీవితంలో, మానవుల జీవితంలో జరుగుతుంది. ఆత్మ ఈ కోశాలన్నీ కూడా తొడుక్కొని చక్కగా ఒక క్రీడ, ఒక డ్రామా, ఒక సినిమా జరుగుతూ ఉంటుంది జీవితంలో. పృథ్వీ మీద అందరు కూడా క్రీడలు అంటే ఆటలు ఒక సినిమాలో భాగమే. కానీ మనం వచ్చిన పర్పస్, మనం వచ్చిన లక్ష్యాన్ని మర్చిపోతాం, జీవిత లక్ష్యాన్ని, ఇంకా అజ్ఞానంలో ఉంటాం, అహంకారపూరితంగా స్వార్థంగా జీవిస్తూ ఉంటాం. ఇక లాస్ట్లో ఇంకంత అయిపోయాక శరీరం వదిలేక అప్పుడు ఆత్మ రోధిస్తుంది. అందరూ పక్కన చేరుతారు కదా, శవం చుట్టూ ఉంటారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, బంధువులు వస్తారు, అందరూ వస్తారు. అప్పుడు ఆత్మ అనుకుంటూ ఉంటుంది, చూస్తూ ఉంటుంది అందరినీ, అరే ఈయనతోటి ఇలా ఉంటే బాగుండు, నేను ఈయనకు మంచి చేస్తే బాగుండు, ఇప్పుడు అలా జీవిస్తే బాగుండు. అప్పుడు వచ్చిన పర్పస్ ఏంటి, తను ఇక్కడ వచ్చి ఏ కర్మను నేను సంపూర్ణం చేసుకోవాలనుకొని వచ్చాను, ఏ కర్మను కంప్లీట్ చేసుకోవాలని వచ్చాను అనేది అప్పుడు తెలుస్తుంది. ముందంతా తెలియదు జీవితంలో, కర్మానుసారంగా వచ్చిన జీవితాన్ని అప్పుడు పట్టించుకో. అప్పుడు ఆత్మ కూడా రోధిస్తుంది జాలంధరునిలాగా, అయ్యో నేను ఇలా చేయాల్సిందే, అలా చేయాల్సిందే అని రోధిస్తుంది. మరి ఈ ఆత్మను పరిపుష్టి చెందిస్తూ నిరంతరంగా, అంటే జాలంధరుని ఎలాగైతే శివుడు ఒడిలో పెట్టుకొని అలా ఉన్నప్పుడు జాలంధరుడు గుర్తించలేదో, మనకు కూడా ఎల్లప్పుడూ నిరంతరంగా భగవంతుడు మనలోనే ఉన్నాడు, మనతోనే ఉంటాడు, మన కొరకు ఉంటాడు, కానీ మనం గమనిస్తున్నామా, ఇది మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. సైన్స్ ఆఫ్ గెట్టింగ్ రిచ్ అనే బుక్లో వ్యాలెస్ డి వ్యాటిల్స్ అంటాడు,
God wants to laugh with you. God wants to dance with you. God wants to sing with you. Are you loving? అంటాడు భగవంతుడు. నీతో నవ్వాలనుకుంటున్నాడు, నీతో ఆటలాడుకోవాలనుకుంటున్నాడు, నీ పాటలో ఉండాలనుకుంటున్నాడు, నువ్వు తినేటప్పుడు ఉండాలనుకుంటున్నాడు. కానీ ఆ భగవంతుని నీ దగ్గరికి నీతో ఉండడానికి నువ్వు అలాంటి వాతావరణం ఏర్పరుస్తున్నావా అంటాడు. చూడండి, అది చదివినప్పుడు నా కళ్ళల్లో నీరు తిరిగాయి. అలా ప్రతిసారి కూడా ఆ భగవంతుడు మనతో ఉండాలనుకుంటున్నాడు, మనని అందుకొరకే సృష్టించాడు. కానీ మనం ఎంత ఎరుకతో ఉంటున్నామో, ఏ ఎరుకతో ఉంటున్నామో ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఆ పరమాత్మ తత్వము ప్రతి జీవరాశిలో, ఇలా వృక్ష జగత్తు, పువ్వుల్లో, ఆ పక్షుల్లో, ప్రతి సృష్టిలో కూడా ఉంది. ఆ పరమాత్మ తత్వాన్ని మనం దర్శించగలగాలి. అలా నిరంతరంగా ఆ పరమాత్మతత్వంతో ఉండడమే యోగ. యోగము అంటే కలయిక, దాన్నే యూనియన్, కమ్యూనియన్, కంప్లీట్గా సంపూర్ణంగా యోగత్వంతో ఉండడమే యోగ. అది ఎలా ఉండాలి అనడానికి ఆదిశేషుడే పతంజలి మహర్షిగా అవతరణ తీసుకొని యావత్ మానవ జాతికి అద్భుతంగా చాలా విశిష్టంగా పతంజలి యోగ సూత్రాలు అనేసి 4 పాదాల్లో అందించారు. అష్టాంగ యోగ విద్యగా అందించారు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, ఇలా 8 మెట్లతోటి మనం నిరంతరంగా సమాధిలో ఎలా ఉండాలనే సూత్రాలు అందించారు. దే ఆర్ లాస్ ఆఫ్ యోగా. ఇంత విశిష్టంగా వారు ఒక శాస్త్రయుక్తంగా క్రమ పద్ధతిలో అందించారు. అవి ఏ కులానికి కాదు, ఏ మతానికి కాదు, ఏ సాంప్రదాయానికని కాదు, ఏ దేశానికని కాదు, మానవునిగా శరీరధారణ చేసిన ప్రతి ఒక్కరూ కూడా వాటిని తెలుసుకొని పఠనం చేసి మననం చేసి ఆచరింపదగిన సూత్రాలు. దే ఆర్ లాస్ యోగ సూత్రాలు, లాస్ ఆఫ్ యోగా. ఇవి మనందరము మన జీవితాల్లో మన లోపలున్న పరమాత్మ తత్వాన్ని దర్శించుకుంటూ, మరి బయట ప్రపంచంతో కర్మానుసారంగా ఇది ఒకటి ఆడాలిగా, ఒక ఈ సినిమా, ఒక డ్రామా నడవాలిగా, అది ఎలా జీవించాలి, హౌ టు లివ్, అవి నియమాలేంటి అని వారు తెలుపుతూ ఉన్న ఈ సూత్రాలను మనం తెలుసుకుందాం. ఈ పతంజలి సూత్రాలు అంత విశిష్టమైనవి. ఆ యోగత్వము ఏంటి అనేది ఈ సూత్రాల ద్వారా తెలుసుకుందాం. అందులో ముఖ్యమైనది ఒక సూత్రం, తస్య వాచక ప్రణవ. తస్య అంటే అతని యొక్క, వాచక వాచకమై వాక్కుగా ప్రణవ ఓంకారము, అతని యొక్క వచనమై ఆ పిలుపులోనే ఓంకారం ఉంది అని తెలుపుతుంది. అంటే ఓం అంటే మనం పరమాత్మతత్వం, పరమాత్మను పిలిచినట్టే ఆ ఓంకారమే వారి వాక్కుగా ఉంది అని ఆ సూత్రం తెలుపుతుంది. అంటే పరమాత్మ ఎక్కడున్నాడు అని అందరు వెతుకుతుంటారుగా, ఓంకారం చేయండి రోజు, ప్రతిదినము నిరంతరంగా ఓంకార ధ్యానంలో ఉండండి, 3 సంధ్యలలో ఓంకారం చేయండి. ఆ సంధ్యా సమయము చాలా విశిష్టమైంది. ఒక షిఫ్ట్ ఇన్ కాన్షియస్నెస్ జరుగుతుంది, చేతనత్వంలో మార్పు జరుగుతూ ఉంటుంది. అలాంటి ఆ మార్పు అప్పుడు, అంటే సంధ్యా సమయంలో, ఉదయం సంధ్యలో బ్రాహ్మీతత్వం ఉంది, మధ్యాహ్న సమయంలో విష్ణుతత్వం ఉంది, సాయం సమయంలో ఆ యొక్క శివతత్వం ఉంది. 3 సంధ్యలలో మనకు బ్రాహ్మీతత్వము, వైష్ణవీతత్వము, శివతత్వము, ఇలా 3 తత్వాలను, 3 శక్తులను మనం ఆ మనలో ధారణ చేసుకుంటూ ఆ ఓంకారము మనము ధ్యానములో ఉంటూ చేసుకోగలిగితే మనలో దివ్య చేతనత్వము జాగృతం అవుతూ ఉంటుంది. దీన్నే శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవులు సంధ్యా సమయంలో
సమర్థ సద్గురు స్పర్శ ధ్యానము అని 21 ఓంకారాలతో అందించారు. ఇది తెలుసుకోండి, మౌంట్ శంబలాద గ్లోబల్ పవర్ సెంటర్ ద్వారా ఈ సమర్థ సద్గురు స్పర్శ ధ్యానము మేము చేయిస్తుంటాము. ఆ ధ్యాన కోర్సెస్లో మీరు జాయిన్ అవ్వచ్చు. అదే కాకుండా ఇంకొకటి, ఈ పతంజలి యోగ సూత్రాలను ఒక ఎక్స్పెరిమెంట్గా జర్మన్ న్యూరోఫిజిషియన్ అయిన టోనీ నాడర్ వారు ఈ యోగ సూత్రాల విశిష్టత నిరూపించారు సైంటిఫిక్గా. వారిప్పుడు నాడర్ రామ్ అని పిలువబడుతున్నారు. మహేష్ యోగి ఆర్గనైజేషన్ మొత్తం కూడా వారు ప్రెసిడెంట్ ఇప్పుడు. అయితే వారు జర్మనీలో ఉన్నప్పుడు వారి దగ్గరికి ఇలా పొలిటికల్ లీడర్స్, యాక్టర్స్, చాలా పేరు పొందిన వాళ్ళందరూ కూడా ఆయన దగ్గరికి వైద్యానికి వచ్చేవారంట. ఆయన ఈఈజీ అని బ్రెయిన్కి సంబంధించిన ఒక స్కాన్ చేస్తే ఈ యాక్టర్స్ కానివ్వండి, వీళ్ళు పొలిటికల్ లీడర్స్, వాళ్ళ బ్రెయిన్లో కొన్ని కన్నాలు కనిపించాయంట. ఈఈజీలో ఆయన ఆ కన్నాలను చూడగలిగారు. ఈ కన్నాలు ఇంత పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళే రంగంలో ఉన్నారో అక్కడ కన్నం లేదు ఆ ఫ్యాకల్టీ దగ్గర. ఎక్కడైతే బ్రెయిన్లో ఆ ఫ్యాకల్టీ దగ్గర యాక్టర్స్ అనే ఉంటారనుకోండి, పాటలు పాడే వాళ్ళు ఉంటారనుకోండి, అక్కడ ఆ కన్నం కూర్చోబడి ఉంది. ఇంకా వేరే దగ్గర కొన్ని కన్నాలు కనిపించాయి. అలాగే చెడు మార్గాలు, కొంతమంది చెడు మార్గాలు దురలవాట్లు ఉంటాయి కదండి, వాళ్ళకు కూడా కొన్ని కన్నాలు కనిపించాయి. అయితే వారు మహేష్ యోగి మహర్షిని వారిని కలిసినప్పుడు పతంజలి యోగ సూత్రాలు చేయించండి అంటే కొంతమంది వీరందరి మీద కూడా ఎదురలవాట్లు ఉన్నవాళ్ళు, ఈ యాక్టర్స్ ఇలాంటి వాళ్ళు వారి దగ్గరకు వచ్చిన వాళ్ళతో పతంజలి యోగ సూత్రాలు ఆయన చేయించాడు. చేయించినప్పుడు తర్వాత ఒక 41 డేస్ అలా చేయించాక క్రమంగా మళ్ళీ ఈజీ తీస్తే ఆ కన్నాలన్నీ కూడా అవి తొలగిపోవడం జరిగింది. అది ఆయన ఆశ్చర్యచకితుడై యోగ సూత్రాల్లో ఇంత అద్భుతమైన విశిష్టమైన శక్తి ఉందని తెలుసుకుని ఆ తర్వాత ఎంతోమందితో దురలవాట్లు ఉన్నవాళ్ళు కూడా మంచి అలవాట్లతో మంచి మార్గంలో నడవడం మొదలెట్టింది. ఇట్లా మనలో ఉన్న బ్రెయిన్లో ఉన్న ఫ్యాకల్టీస్ని మనలో పెంచడమే కాకుండా, మన మెమరీ పవర్ పెంచడమే కాకుండా, మనను మంచి మార్గంలో నడుపుతూ యోగత్వం వైపు నడుపుతూ నిరంతరంగా ఆ పరమాత్మతో పరమాత్మ తత్వంతో ఉండే అద్భుతమైన శక్తినిచ్చే ఈ పతంజలి యోగ సూత్రాలను రోజు పఠనం చేద్దాం, మననం చేద్దాం, మరి ఆ సూత్రం తెలుసుకొని మన జీవితాల్లో ఆచరిద్దాం. మన జీవితాన్ని సుఖమయంగా చేసుకుంటూ మంచి పరిస్థితులను ఏర్పరచుకుంటూ మన పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, అంతఃకరణ శుద్ధి చేసుకుంటూ మనకందులో శ్వాస గురించి కానివ్వండి, ఇలా ఇంద్రియాల గురించి కానివ్వండి, అంతఃకరణ గురించి కానివ్వండి, కోశ శుద్ధి గురించి కానివ్వండి, ఇలా ఎన్నో సూత్రాలు ఇవ్వబడ్డాయి. ఇవన్నిటి గురించి మనము తెలుసుకొని ఆచరింప చేసుకొని మనము మానవుడి నుంచి దేవమానవ స్థితికి ఎదుగుదాము, పృథ్వీపై స్వర్గావతరణ చవి చూద్దాం.